Hello everyone, welcome to our channel Get to Foods. So today's recipe chala simple ga fast ga takku time lo meeru tasty ga prepare chestune egg masala curry. So deeni kosam munduga tomato puree ni prepare chestunu pettukovali. 4 tomatoes chop chesukoni mixer jar lo blend chesukoni ready ga pettukovali. Aa tarvata 1/2 cup curd teesukoni dantlo 1/2 teaspoon pasupu ni add chesukovali. Aa tarvata 1/2 टीस्पून कारम 1/2 टीस्पून धनिया पाउडर ने ऐड चेसुकोवाली. इला ऐड चेसिन तर्वात गरम मसाला 1/2 टीस्पून ऐड चेसुकोनी मनम ऐड चेसिन मसालालु मोत्तम कर्ड लो कलिसिपोयेटट्लु एलांटि लंप्स लेकुंडा बागा मिक्स चेसुकोवाली. इप्पुडु स्टव पैन ओक पैन पेट्टुकोनी दींट्लो 4 टू 5 टीस्पून दाका ऑयल ने ऐड चेसुकोनी ऑयल हीट अयिन तर्वात 1 टीस्पून दाका जीलकर्रनि ऐड चेसुकोवाली. आ तर्वात सन्नगा चॉप चेसुकुन्न रेंडु मीडियम साइज आनियन्स नी इला ऐड चेसुकुन्न तर्वात 2 मिनट्स इला मिक्स चेसुकुंटू फ्राई चेसुकोवाली. आनियन्स 2 मिनट्स कुक चेसुकुन्न तर्वात 1 टीस्पून अल्लम वेल्लुल्लि पेस्ट नी ऐड चेसुकोनी मोत्तम कलिसिपोयेटट्लु मिक्स चेसुकोवाली. ఆ తర్వాత దీంతో 1/2 టీస్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని దీంట్లో యాడ్ చేసి మొత్తం కలిపేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ మొత్తం కలిసిపోయేటట్లు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న 3 పచ్చిమిర్చిలని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిలు కూడా కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ కి తగినట్లుగా salt ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కారం యాడ్ చేసాం కొద్దిగా కర్డ్ లో కాబట్టి చూసి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీస్పూన్ కారం యాడ్ చేశాను. తర్వాత 1 టీస్పూన్ కొరియాండర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 టు 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్ మిక్సర్ ఉంది కదా, దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన కర్డ్ మిక్సర్ కూడా ఈ టొమాటో ప్యూరీలో మొత్తం కలిసిపోయేటట్లు ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత గ్రేవీ కోసము కన్సిస్టెన్సీకి సరిపోయేటట్లు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దాదాపు 1/2 కప్ దాకా వాటర్ ని యాడ్ చేశాను. ఆ తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇలా నైఫ్ తో గాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మసాలా ఎగ్ లోపలికంతా వెళ్ళి ఎగ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తర్వాత 1 టీస్పూన్ దాకా కసూరి మేతిని ఒక పాన్ పైన కొద్దిగా రోస్ట్ చేసుకొని చేతితో నలిపితే క్రష్ అవుతుంది. సో ఇలాగా రోస్ట్ చేసుకున్న తర్వాత కసూరి మేతి 1 టీస్పూన్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ ఎగ్ మిశ్రమము మొత్తము ఈ మసాలాలు మొత్తము ఎగ్స్ కి పట్టేటట్లు కుక్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, వేడివేడిగా మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. నమస్తే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్ ఇన్ యూట్యూబ్ అండ్ మీ దోస్తులు కూడా షేర్ చేయండి, మంచిగా ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్.